Hi all, welcome to World Must Watch. Audiences are harder to please if you are just giving them FX, but they are easy to please if it's a good story. Panja, bari expectations madhya release aina ee movie ippatiki TV lo ochina kuda first off matram assalu miss avakunda chustha. Nai okka point chalu why this movie failed at box office ani cheppukodaniki. But anta tondaraga judge cheyadam kuda correct kaadu kabatti let's dig deep and find out why Panja flopped. Panja story vishayanki vaste జై ఒక హిట్ మ్యాన్ అండ్ భగవాన్ అనే గాడ్ ఫాదర్ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఆయనను ఒక తండ్రిలాగా అభిమానిస్తూ ఉంటాడు. కానీ భగవాన్ కొడుకు మున్న ఒక మూర్ఖుడు, ఆవేశం తప్ప ఆలోచన లేనివాడు. జై చిన్ననాటి ఫ్రెండ్ అయిన జాహ్నవిని అదే ఆవేశంతో చంపేస్తాడు. ఇది తట్టుకోలేక జై మున్నాని చంపి భగవాన్కి శత్రువు అవుతాడు. వేరే దారి లేక ఈ సిచ్యువేషన్కి దూరంగా జై తను ప్రేమించిన అమ్మాయి సంధ్యా ఊరికి వెళ్ళి వాళ్లతోనే ఉంటాడు. ఇంతలో కొన్ని పాత బాకీలు తీర్చుకోవడానికి జై ఉన్న ప్లేస్కి వచ్చి అటాక్ చేసి సంధ్యాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు రౌడీలు. చేసేదేమీ లేక పాతదారిలోనే వెళ్ళి భగవాన్ని చంపి సంధ్యాని తెచ్చేసుకుంటాడు జై. అండ్ ఫైనల్లీ దే హ్యాపీలీ లివ్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. సిమిలర్ కథ అయినా కూడా పంజాని స్పెషల్ అని ఎందుకంటారు? వై పంజా ఈ స్పెషల్? పీకే సినిమాలు ఏవి చూసుకున్నా ఎంత వెతికినా మనకి ఈ టైప్ ఆఫ్ బియర్డ్ లుక్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడా కనిపించదు. పవర్ స్టార్ స్టైలే మార్చేశాడు, చాలా కొత్తగా ఉన్నారు, స్టోరీ ఇంకెంత కొత్తగా ఉందో అనుకున్నారు. ఆడియో రిలీజ్ అయింది, వేరే మాట లేదు, అన్ని చార్ట్ బస్టర్సే. ఆఖరికి బ్రహ్మానందం గారికి పెట్టిన పాపరాయుడు సాంగ్ కూడా. విష్ణువర్ధన్ గురించి మనకు పెద్దగా తెలియకపోయినా ఆయన తమిళ్లో మంచి బ్లాక్ బస్టర్సే ఇచ్చాడు. అండ్ ఇద్దరు హీరోయిన్స్ని పెట్టారు, జాకీ ష్రాఫ్ని విలన్గా పెట్టారు. ఇలా అంతా పంజా హడావుడిలో ఉండగా ఇంతే ఊపులో రిలీజ్ అయింది ట్రైలర్. ట్రైలర్ ఇచ్చి పడేసిందంటే మామూలుగా లేదు. మనం ఏం చూడాలని అనుకున్నామో అంతా చూపెట్టేసింది, అద్దిరిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఒక్కో సీను ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల. ఇలా ప్రతి పాయింట్ సినిమా మీద ఫ్యాన్కి ఆశ కలిగేలా చేశాయి అండ్ మామూలు ఆడియన్స్కి యాంటిసిపేషన్ పెరిగేలా చేశాయి. కానీ ఇవన్నీ సినిమాని హిట్ అయ్యేలా చేశాయా? వాట్ వాజ్ ద రిజల్ట్? థియేటర్స్ నుంచి బయటికి వచ్చాక యాజ్ ఇట్ ఈస్ ఫ్యాన్స్ తెగ పొగిడేశారు. కానీ మామూలు ఆడియన్స్ మాత్రం సింగిల్ వర్డ్తో యావరేజ్ అని చెప్పేశారు. వై ఈజ్ ఇట్ యావరేజ్? ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా డెఫినెట్లీ బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో నుంచి స్టార్ట్, ఎక్కడా స్లో అనే ఫీల్ లేకుండా అక్కడక్కడ యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ అండ్ క్రైమ్ డ్రామా అన్నీ కరెక్ట్ పర్సంటేజెస్తో సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాకి హీరో అయితే సెకండ్ ఆఫ్ ఈ సినిమాకి విలన్ అయింది. కాన్ఫ్లిక్ట్ ఎంత ఎక్కువ ఉంటుందో, ఆ కాన్ఫ్లిక్ట్ చుట్టూ సినిమా ఎంత ఎక్కువ తిరుగుతుందో ఆ కథ అంత బాగుంటుంది. సెకండ్ హాఫ్ని ఈ పాయింటే దెబ్బతీసింది. సినిమాలో అప్పుడే భగవాన్ అండ్ జైకి మధ్య స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడే హీరో కాన్ఫ్లిక్ట్కి దూరంగా వచ్చేస్తాడు. స్టోరీ ప్రకారం హీరో వచ్చేయటం కరెక్టే. అయినా ఆ తర్వాత జరిగే కథలో నవ్వురాని లాంగ్ కామెడీ ట్రాక్, ఎలాంటి ఎలివేషన్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ లేని ఒక సైడ్ ట్రాక్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ని సైడ్ చేసేసాయి. ఫస్ట్ హాఫ్లో అడివ్సేష్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆ క్యారెక్టర్ వీలైనన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ పార్ట్ అంత ఇంట్రెస్టింగ్గా నడిచింది. సెకండ్ హాఫ్లో సేష్ లాంటి కాన్ఫ్లిక్ట్ లేకపోయినా హీరో హీరోయిన్ మధ్య కొత్త కథ ఏమైనా నడుస్తుందా అంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ హాఫ్లో నడిచే ఆ ట్రాకే రిపీట్ అవుతుంది అండ్ ఒక్క ఎమోషనల్ పాయింట్ కూడా రాదు. ఈ పాయింట్స్ అన్నీ ఆడియన్స్కి సినిమాతో డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. కరెక్ట్గా ఆ టైంలోనే వస్తుంది జై అండ్ భగవాన్ ఫ్లాష్ బ్యాక్. కానీ అప్పటికే డిస్కనెక్ట్ అయిన ఆడియన్స్ రీకనెక్ట్ అవ్వలేకపోతారు. దానికి తోడు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా ఫ్లాట్గా తేలిపోయాయి. సినిమాలో ఒక్క పార్ట్ బాగుంటే సరిపోదు కదా, సినిమా అంతా బాగుంటేనే అది హిట్, లేకపోతే ఇలా యావరేజ్. ఇంకొన్ని మేజర్ పాయింట్స్ చెప్పుకుంటే జనాలు దీనిని బాలుతో తెగ కంపేర్ చేశారు. టైటిల్ ట్రాక్ లేకపోవడం ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. అండ్ ఇద్దరు హీరోయిన్స్ని పెట్టుకున్న ఒక్క హీరోయిన్ కూడా ఆడియన్స్ అటెన్షన్స్ గ్రాప్ చేయలేకపోయాయి. ఇలా కొన్ని అండ్ డైరెక్టర్ స్టోరీలో ఉన్న లోపాలు కొన్ని హిట్ అవ్వాల్సిన ఈ సినిమాని యావరేజ్గా మిగిలిపోయేలా చేశాయి. బట్ ఈజ్ ఇట్ ఏ అండర్ రేటెడ్ క్లాసిక్? స్టోరీ బాగలేకపోయినా దాని టెక్నికల్ వాల్యూస్, స్టైలిష్ లుక్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ దీనికి మంచి పేరు తీసుకొచ్చాయి అండ్ ఓవర్సీస్లో పాజిటివ్ టాక్ని కూడా ఇచ్చింది. అండ్ అడవిశేష్ రోల్ని ఈ మూవీలో ఎంజాయ్ చేయని వాళ్ళే ఉండరు. విలన్గా వచ్చిన ఆయన యాక్టింగ్తో అందరినీ మెస్మరైజ్ చేశారు. కానీ ఇది అండర్ రేటెడా అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా మేము మెన్షన్ చేసిన ఈ పాయింట్స్ వల్ల ఈ సినిమా మళ్ళీ యావరేజ్గానే నిలుస్తుంది తప్ప హిట్ అవ్వదు. సో స్టార్టింగ్లో స్పీల్బర్గ్ చెప్పినట్టు టెక్నికల్ వాల్యూస్తోనే పని అవ్వదు, మంచి స్టోరీ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది.
అండ్ దట్స్ ద ర్యాప్ ఆన్ దిస్ వీడియో గైస్. మీ దగ్గర ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే షేర్ దెమ్ విత్ అస్ ఇన్ ద కమెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.